తెలుగు కథా రచయితలకు అడుగుజాడ మహాకవి గురజాడ ఆకులందున అణిగి మణిగి కవిత కోయిల పాడవలనో ఎన్న పాటతో యావత్ తెలుగు సాహిత్యాన్ని తట్టి లేపిన మహాకవి ఆయన పెరిగి విరిగితి విరిగి పెరిగితి అన్న గేయాలతో ఆత్మాశ్రయ కవిత్వానికి బాట వేసిన మార్గదర్శకుడు గురజాడ ఎంతో విప్లవాత్మకమైన రీతిలో వ్యవహారిక భాషలో ఆయన రాసిన కన్యాశుల్క నాటకం గురించి తెలియని తెలుగువాడుండడు మహాకవి గురజాడ అప్పారావు గారు. ఆ మహాకవి గురజాడ రచనే ఇప్పుడు మీరు చూడబోతున్న దిద్దుబాటు. అదిగో జమీందారు గారు వచ్చేస్తున్నారు. రావులపాడు జమీందారు గారికి వందనములు. మీ రాక కోసమే మా ఎదురు చూపులు. ఇక కార్యక్రమం ప్రారంభించమంటారా? తిరిగిడదాం
దక్కదిమ్మి తిరగడదాం తాం తాం తిరగడదాం తిరగడదాం నృత్య కళాకేశలం మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. కృతజ్ఞురాలిని. ఇక్కడే పుట్టి పెరిగిన వాణ్ణి. ఈ మెరుపు తీగ నా కళ్ళకెప్పుడు మిరుమిట్లు గొలపలేదు. మీ మనసును చూరగొనటం మా అమ్మాయి చేసుకున్న అదృష్టం. మాది పక్కూరు పాడేరు. పేరు చిత్రకళ. నువ్వెవరు? ఈమెకు తోడబుట్టిన వాణ్ణి. ఎప్పుడు నీడలా వెంట తిరిగేవాణ్ణి. పేరు పుణ్ణయ్య. అమరేంద్రుని కొలువు నుంచి శాపవశాన ఈ భూమి మీదకు దిగి వచ్చిన అప్సరస కాంతవనని భ్రమపడ్డాను. 3 సంవత్సరాల కూచిపూడిలో ఉండి శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించాను. తొలిసారిగా ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో గజ్జె కడతానని మొక్కుకున్నాను. ఆ కోరిక తీరడంతో పాటు మరో గోపాలని పరిచయ భాగ్యం కూడా కలిగింది. నేడెంతో సుదినం. అబ్బా, అందాలోలకి అప్సరసవే అనుకున్నాను. మాటలో నేర్చిన ముగ్ధవి కూడా. ఇదిగోనే అయ్యారు. మరి వెళ్ళనా? వెళ్ళి రానా అనకూడదా? అదే, వెళ్ళి రానా? ఆ
చండాలయ్యారు. దండలండి బాబు. నాగరణ బాబు గారు. అరే తప్పకరాయి గారు అతను తప్పరే. అక్కడే ఆగండి చిరబాబు. ఏమైంది రామయ్య? ఏమైందా? ఏమీ తెలియనట్టు అమాయకుల్లా నన్నే అడుగుతున్నారా? తమరు చేసిన ఘనకార్యం మా అందరికీ తెలిసిపోయింది. ఇంకా సేపటికి ఊళ్ళో వాడికి కూడా తెలుస్తుంది. ఏముందని తెలియటానికి వేణుగోపాలుని ఆలయంలో ఆరాధన నృత్యం జరుగుతుందని ఆహ్వానం పంపితే చూసేందుకు వెళ్ళాను. ఆ నృత్యం మమ్మల్ని అలరించింది. నర్తకీమణిని అభినందించాం. ఆనవాయితీ ప్రకారం తాంబూలంతో సత్కరించాం. ఇవేం నేరం కాదే? నేరం చేశాడని ఎవరన్నారు చిన్నబాబు? తమరు చేసింది ఘనకార్యం. అవును చిన్నబాబు, ముందు నోరు తెరవండి. ఇప్పుడు ఆ ఘనకార్యం ఏమిటో అమ్మగారు చెప్తారు, పదండి. కమలి, కమలి, రామయ్య ఏమిటి? నేనేదో ఘనకార్యం చేశానంటున్నాడు? విషయం చెప్పకుండా అమ్మగారే చెప్తారని రామయ్య దాటుకున్నాడు. అదేంటో చెప్పు కమలి. అబ్బా చెప్పు కమలి. నాకు సిగ్గేస్తుందండి. నా దగ్గర సిగ్గెందుకు? నా దగ్గర సిగ్గెందుకు? పర్వాలేదు చెప్పు, పర్వాలేదు చెప్పు. మీరు తండ్రి కాబోతున్నారు. ఈ విషయం చెప్పటానికి సిగ్గుపడుతున్నావు ఎందుకు కమలి? గోపాలపురం జమీందారీ వంశానికి వారసుడిస్తున్నందుకు గర్వపడాలి. అయితే మా నాన్నగారు ఇంత మళ్ళీ జమిస్తున్నారన్నమాట. ఇందాక మీరు ఆలయానికి వెళ్ళిన తర్వాత నేను పని చేసుకుంటుంటే తల తిరిగినట్టయింది. సమయానికి రామయ్య తాత ఉండబట్టి సరిపోయింది. ఆయనే ఆచార్యులు గారిని తీసుకొచ్చారు. ఆయనే చెప్పారు శుభవార్త. అయితే ఇక నేను అమ్మలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మాత్రం నాకేం తక్కువ చేశారని? ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు అయితే ఇక మీదట చెయ్యబోయేది ఇంకా ఘనంగా ఉండాలి. మీకోసమే కాదు, పుట్టబోయే నా కొడుకు కోసం కూడా. ఉండండి, మీకు పలహారం తీసుకుంటాను. ఇక మీదట నువ్వు ఇలాంటి పనులేమీ చేయకూడదు. భార్య మీద అనురాగం ఉండొచ్చు, కానీ 9 నెలలకు ముందే జాగ్రత్త పడాల్సినంత కాదు. కోవెల్లోని నృత్యం చూసి అభినయ లావణ్యాలను అభినందించి కాసుల పేరే కానుగ్గా ఇచ్చారు. అలాంటి కోటీశ్వరుడు మన ఇంట్లో కాలు పెడితే మనం కలకాలం కలకళ్ళాడిపోవచ్చు. ఆయన్ని ఇంటికి రప్పించేదా? అమ్మా, మీరు మా ఇల్లు పావనం చేస్తా అన్నారు. ఈరోజు మా చిత్రకళ పుట్టినరోజు, మీ రాక కోసం తప్పించిపోతుంది. మీరు తప్పకుండా రావాలని పిలిపించు. ఆయన ఎంత ఏకపత్ని వ్రతుడైనా నా కనుగంటి చూపుల్లోంచి ఎలా తప్పించుకోగలరో చూస్తాను.
అలా చేయండి. అంతగా అవసరమైతే పట్నం వెళ్ళినప్పుడు పై అధికారులతో నేను మాట్లాడతాను. పని అయ్యేటట్టు చూడండి బాబు గారు. వెళ్ళిరండి. నమస్కారం. నమస్కారం. నేను పుణ్యనండి, పాడే నుంచి వస్తున్నాను. అంటే ఆ రోజు వేణుగోపాల స్వామి ఆలయంలో నాట్యం చేసిన ఓ జ్ఞాపకం వచ్చింది. ఎలా వచ్చావేంటి? ఈరోజు మా చెల్లెలు చిత్రకళ పుట్టినరోజండి. తమరు మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలని మా చెల్లెలు చిరకాల వాంచ. ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎలా? తమరు మీ ఇంటి ముందు జట్కా ఎక్కితే 10 నిమిషాల్లో మా ఇంటి ముందు ఉంటారు బాబు. సరే, ముందు రూపద. కండువా మర్చిపోయారు. చాలా అవసరమైన పని మీద వెళ్తున్నట్టున్నారు. స్వాగతం. మా ఇల్లు పావనమైంది. నేను ధన్యురాలయ్యాను. అంత పెద్ద మాటలు ఎందుకు? ఇలాంటి కళాకారిని అభినందించే అవకాశం నాకు కలిగినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. తెలవగానే మా ఇంటికి వస్తారనుకోలేదు. ఆ రోజు ఆలయంలో నిన్ను నీ నిత్య కౌశలాన్ని తిలకించింది మొదలు నువ్వు నా మనసును గిలిగింతలు పెడుతూనే ఉన్నావు. రాకుండా ఎలా ఉండగలను? అందుకేనా నా పుట్టినరోజును కబురు చేస్తే కానీ రాలేదు? వచ్చిన తర్వాత కూడా అలుకెందుకు చిత్రకళ? రావోయే గోపాల రఘనిధి, రావోయే గోపాల కిసలయ తల్పమువ శివాడగనే మృదు పదముల నెడి కదలి రాగనే కిసలయ తల్పమువ శివాడగనే మృదు పదముల నెడి కదలి రాగనే వసంత కోయిల స్వాగతములినగా కీరసారికలు కిల కిల మనగా రావోయే గోపాల రఘనిధి, రావోయే గోపాల రఘనిధి, రావోయే గోపాల. చాలా ఆలస్యమైంది, ఇక నేను బయలుదేరు. అదేమిటండి, భోంచేసి వెళ్ళండి. ఆకలిగా లేదా లేక కట్టుకున్న ఇల్లాలు బాధపడుతుందనా? అదేమీ లేదు. నేను నీ చేతి భోజనం చేయకపోతే నువ్వు కూడా చేయవని నాకు తెలుసు. అలా అయితే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. సరే, తినే వెళతాను. అయితే రండి.
క్షమించండి, బాగా ఆలస్యమైనట్టుంది. పదండి, ఫోన్ చేద్దాం. నా కోసం ఎదురు చూడొద్దని చెప్పానుగా కమలి, నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. పొద్దుపోయాక నిద్రపోకపోతే నీ ఆరోగ్యం దెబ్బతిందో? ప్రతిరోజు మీరు అర్ధరాత్రి వరకు తిరిగి వస్తే నీ ఆరోగ్యం చెడిపోదు. ఏం చేయమంటావు కమలి? చుట్టుపక్కల గ్రామాల్లో ఏ సభ జరిగినా, ఎవరికి ఏం కష్టం వచ్చినా, ఈ ఊరి జమీందారుగా ఒకప్పుడు నాన్నగారే అన్నీ చూసుకునేవారు. ఇప్పుడు ఆ బాధ్యత నా మీద పడింది కదా. అవును రామయ్యడు, ఇంతవరకు మీకోసం చూసి చూసి ఇప్పుడే ఇంటికెళ్ళాడు. రేపటి నుంచి నువ్వు వేళకు భోంచేసి నిద్రపోవాలి. నేను రావటం ఆలస్యం అయితే రామయ్య నీకు తోడుగా ఉంటాడు. సరే గాని నా భోజనం అయింది, నువ్వు వెళ్ళి భోంచేయి. నువ్వు చాలా మంచోడురా ముసలుడా, నీ పేరేమిటన్నో రామయ్య కదా. అంచేత ఆ శ్రీరామచంద్రుడు అన్నది చాలా మంచి మనసు, కడుపు నిండా కళ్ళు పోయించావు. నాదేముందిరా పకీరు, చిన్నబాబు గారే నీ మీద ఉన్న ప్రేమ కొద్దీ నువ్వు తాగినంత కళ్ళు పోయించమన్నారు, పోయించాను. మరి అదే విశ్వాసం, ఆని రోజు పాడేరు తీసుకెళ్తాను కదా, అందుకే. పాడేరా? అవును పాడేరే. ఆ చిత్రకళమ్మ ఆ అప్సరస కదూ, ఆ అమ్మ పాడితే కళ్ళే అక్కర్లేదు. అంచేతే ఆ అమ్మాయిని చూస్తే చాలు ఆయిగారు పాడిపోతారు. ఏడ్చావులే, నీకు మత్తు బాగా తలకెక్కింది కానీ ఆ పక్కన బల్లు ఉంది, దాని మీద పడుకో. కమలా, కమలా! ఏమిటండి? బయటికి వెళ్తుంటే బట్టలు తీసిందావి, కండువా తీసి వాళ్ళని తెలియదు. ఇప్పుడే చేస్తానండి, తీసుకోండి. Thank you.
కమలి 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 రామయ్య 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 లే ఏమిటి బాబు గారు ఏమైంది మీ అమ్మగారేదిరా మా అమ్మ అదేరా కమల ఇంట్లో కనిపించడం లేదు కనిపించడం లేదా ఎక్కడికి వెళ్తారు బాబు గదిలోనే ఉంటారు పదండి పద కమలి అమ్మగారు 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 అంతా మాయలా ఉంది బాబు రాత్రి 10 గంటల దాకా మీకోసం చూసి చూసి ఆ అమ్మ భోజనం చేసి నన్ను కూడా తినేసి పడుకోమన్నారు అయ్యగారు వచ్చేదాకా నేను ఉంటానమ్మా అన్నా వెళ్ళలేదు పుట్టింటికి కానీ వెళ్ళుంటది కదా అంతవారు కారణా అయినా తమరు కోపకిస్తే నేను చెప్పలేను కానీ ఆడవారు చదువు నేరిస్తే ఏమవుతుంది సర్లే నోర్మల్ విజయలేవు నీకేం తెలుసురా ఇదేంటి ఇక్కడ ఏదో చీటి ఉంది ప్రియమైన శ్రీవారికి 10 రోజులుగా ఏ రాత్రి మీ రాక నేను ఎరగను సభలకు వెళ్తున్నానని చెప్పారు ఊరి వాళ్ళ పనులు నిద్రమానుకుని చేస్తున్నానని చెప్పారు ఫకీర్ వలన నిజం తెలిసింది నేను ఇంట్లో ఉండడం వల్లే కదా మీరు అబద్ధం ఆడవలసి వచ్చింది అందుకే నేను మా పుట్టింటికి వెళ్తున్నాను ఇక మీ స్వేచ్ఛకు అడ్డము అబద్ధానికి అవకాశమూ లేదు మీ చేత ప్రతిరోజు అబద్ధం చెప్పించడం కంటే మీ దారి నుంచి తప్పుకోవడమే భార్యగా నా కర్తవ్యం అని భావించాను సెలవు మీ కమలి నేను మనిషిని కాదు పశువుని అదేమిటి బాబు అలా అనుకుంటారు అవును రామయ్య గుణనిధి విద్య అనిధి సకల సంపన్నురాలైన ఆ కరుణామయ మనసును ఒప్పించాను అంటే అమ్మాయి గారు రాశారా బాబు అవసరం అవును నేను చేసిన పొరపాట్లన్నీ క్షమించి తన దారిని తన పుట్టింటికి వెళ్ళిపోయింది రామయ్య అయితే నువ్వు పనిచేయాలి వెంటనే బయలుదేరి చంద్రవనం వెళ్ళాలి నేనా అవును మా తాతల నాటి నౌకరు వెళ్ళి కమలు తీసుకురా చిన్నబాబుకి బుద్ధి వచ్చింది ఇకెన్నడూ అబద్ధాలు ఆడాడు సాని మాట వినడు రాత్రి ఇల్లు కదలడు ఇది ఖరారు అని చెప్పాలి అలాగే చిన్నబాబు మిమ్మల్ని గడ్డం పట్టుకుని బతిమాలుతున్నానని కూడా చిన్నబాబు గట్టిగా చెప్పమన్నారు దయతల చెయ్యి ఆయన లోపాలు ఎక్కడా బయట పెట్టక కావాలంటే 1-2 రోజులుండి మామూలుగా వచ్చేయమన్నారు మీరు లేని రోజు ఒక యుగంగా గడుపుతున్నాడు అని నిపుణులతో చెప్పాలి రామయ్య తెలిసిందా ఏండి నన్ను క్షమించండి ఇదంతా రామయ్య నా చేత బలవంతంగా